హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 10, నంబర్ ఆఫ్ సెన్సెస్. చిన్నప్పుడే మనం చదువుకున్న ఒక విషయం ఏంటంటే, మానవ శరీరంలో పంచేంద్రియాలు అనేవి అతి ముఖ్యమైనవని. వాటి వల్లే మనం చూడటం, వినడం, గాలి పీల్చుకోవడం, మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ సెన్సెస్ అనేవి కేవలం 5 కాకుండా మరికొన్ని ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవే 10 నుండి 20 వరకు ఉంటాయని తెలిపారు. ఇక వాటినే మనిషి ప్రతిరోజు కూడా వినియోగించుకుంటాడు. ఇక వీటిలోనే కొన్నింటిగా ఆకలి, దప్పిక, ఒత్తిడి లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. నెంబర్ 9, పీ సైజ్ టూత్పేస్ట్. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేవగానే తప్పకుండా బ్రష్ చేసుకోవాల్సిందే. బహుశా బ్రష్ చేసుకోనిదే ఎవరూ కూడా ఏ పని మొదలు పెట్టరు. ఇక ఈ బ్రష్ చేసుకునేటువంటి సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే, టూత్పేస్ట్ ఎక్కువగా వాడటం అనేది ఎంతో ప్రమాదకరం. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇక దీని గురించే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, బ్రష్ చేసుకునే సమయంలో టూత్పేస్ట్ని కొంచెం మాత్రమే వినియోగించాలని. అలా కాకుండా ఎక్కువగా వాడటం వల్ల దానిలో ఉండేటువంటి కెమికల్స్ శరీరానికి హాని చేస్తాయి. నెంబర్ 8, డ్రింకింగ్ కోల్డ్ ఆర్ హాట్ డ్రింక్స్. చల్లని లేదా వెచ్చని పదార్థాలు తాగేటప్పుడు గాజు గ్లాసుని ఉపయోగించడం అనేది అన్ని విధాలా మంచిది. అందుకే కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఈ గ్లాసెస్లోనే తాగడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎందుకంటే మనిషి శరీరంలో వేడి అనేది ఉంటుంది కాబట్టి అది మన చేతుల ద్వారా ఆ గ్లాస్లోని కూల్ డ్రింక్ని వేడి అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఆ వేడి ద్వారానే మన చేతిలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ త్వరగా కరిగిపోతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందుకే ఏదైనా డ్రింక్స్ తాగేటప్పుడు ఈ గ్లాసెస్లో తాగడం అనేది అన్ని విధాలా మంచిది. నెంబర్ 7, పీలింగ్ బనానా. మనందరం కూడా అరటిపళ్ళు తినేటప్పుడు పైనుండి దాని యొక్క పొట్టును తీస్తూ ఉంటాం. కానీ సరైన పద్ధతి అది కాదు. అరటిపండు పొట్టును సరిగా తీయాలంటే కింది నుండి తీయాల్సి ఉంటుంది. అప్పుడే కింద ఉన్నటువంటి ఆ పదార్థాన్ని కూడా సరిగా తినగలం. నెంబర్ 6, వేరింగ్ హెడ్ ఫోన్స్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా హెడ్ ఫోన్స్ని వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి కొందరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే మరికొందరు సాంగ్స్ అనేవి వింటూ ఉంటారు. ఇక ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకునే క్రమంలో అవి మాటి మాటికి ఊడిపోతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే, మనం సరైన పద్ధతిలో హెడ్ ఫోన్స్ని ధరించట్లేదని. మరి సరైన పద్ధతి ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఇమేజ్ని ఒకసారి గమనించండి. ఇలా ఈ ఇమేజ్లో చూపించినట్లు చెవి వెనక నుండి తీసుకొని పెట్టుకున్నట్లయితే మాటి మాటికి కింద పడకుండా ఉంటుంది. నెంబర్ 5, కుకింగ్ వెసెల్స్. ఈ మధ్య కాలంలో ఆహార పదార్థాలను వండడానికి వివిధ రకాల పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఇక వీటిలో కొన్నింటికైతే పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. దానికే ఒక రంధ్రం ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. దానిని చూసి అందరూ కూడా అది దేనికైనా తగిలించడానికి అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దానిలో ఆహార పదార్థాలను కలిపేటువంటి స్పూన్ని పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టినట్లయితే కలిపినప్పుడు ఆ స్పూన్కి అంటింది ఏదైనా కూడా మళ్ళీ దానిలోనే పడుతుంది. నెంబర్ 4, క్లీనింగ్ జీన్స్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు ఆడ మరియు మగ అందరూ కూడా జీన్స్ వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇక ఈ క్రమంలోనే కొందరు మాటి మాటికి జీన్స్ని వాష్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం అనేది సరికాదు. ఇలా చేయడం వల్ల జీన్స్ పాడయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే జీన్స్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాబ్రిక్ని వాడటం జరుగుతుంది. ఇక ఆ ఫ్యాబ్రిక్నే మనం మాటి మాటికి వాష్ చేస్తూ ఉంటే అది పలుచగా మారి చినిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జీన్స్ని బాగా మురికిగా అయినప్పుడు మాత్రమే వాష్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, బ్రషింగ్ టీత్ ఆఫ్టర్ ఈటింగ్. చిన్నప్పటి నుండి కూడా మనకు అందరూ చెప్తూ ఉంటారు డేలో కనీసం 2 సార్లైనా బ్రష్ చేయాలని. అలా ఉదయం లేవగానే ఒకసారి, రాత్రి సమయంలో అన్నం తినగానే మరొకసారి బ్రష్ చేయాలని చెబుతూ ఉంటారు. కానీ రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత బ్రష్ చేయడం అనేది మంచిది కాదు. అలా తిన్న తర్వాత బ్రష్ చేయడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా దంతాలపై ఉండేటువంటి పొర అయిన ఎనామిల్ కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి తినగానే బ్రష్ చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. నెంబర్ 2, వాషింగ్ హ్యాండ్స్ less than 20 seconds. కరోనాకి ముందు హ్యాండ్ వాష్ అందరూ కూడా సాధారణంగానే చేస్తూ ఉండేవారు. ఇక కొందరైతే చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉండేవారు. కానీ నిజానికి చేతులపై ఉన్నటువంటి క్రిములు పూర్తిగా పోవాలంటే కనీసం 20 సెకండ్లు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెంబర్ 1, టేకింగ్ టూ మెనీ షవర్స్.
కొంతమంది వ్యక్తులు ఫ్రెష్గా ఉండడం కోసం రోజులో చాలాసార్లు స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చాలాసార్లు స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్నటువంటి మురికితో పాటు మంచి బ్యాక్టీరియా కూడా లేకుండా పోతుంది. అంతేకాకుండా ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల కొన్ని రకాల స్కిన్ సమస్యలు కూడా వస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.